పారిశుద్ధ్యం కరోనాపై అధికారులు దృష్టి సారించాలని మున్సిపాలిటీ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా 37 కోట్ల 67 లక్షల రూపాయల బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టగా తొలి బడ్జెట్ కావడంతో కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించారు. అదే విధంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దుబ్బాక పురపాలక సొంత నిధుల నుండి విలీన గ్రామాల అభివృద్ధికి ఎక్కువ శాతం ఖర్చు అవుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపాలిటీలో నీటి ఎద్దడిపై త్వరలోనే సమావేశం నిర్వహించి శాశ్వతంగా పరిష్కారం చూపుతామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచనలు పాటిస్తూ వర్షాకాలంలో వచ్చే విషజ్వరాలు అరికట్టడానికి ప్రజలందరూ ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ బడ్జెట్ ప్రధానంగా పారిశుద్ధ్యం, కరోనా వైరస్ తో పాటు విలీన గ్రామాలకు 33% స్లమ్ ఏరియా ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటి పురపాలక బడ్జెట్ సమావేశానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, ఇదే విధంగా మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నర్సయ్య, మున్సిపాలిటీ చైర్పర్సన్ వనితా భూమరెడ్డి, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ మొత్తం నడుస్తుంది కాబట్టి ప్రతి వార్డు మెంబర్ కూడా అంత బాధ్యులే పెట్టకలు కౌన్సిలర్ కౌన్సిలర్ బాధ్యులే మాట్లాడాలంటే ప్రభుత్వమే కొత్త మున్సిపల్ చట్టం ద్వారా కౌన్సిలర్ తొలగించారు. ఆ బుక్స్ అప్లై జరిగింది, ప్లాన్ పెట్టుకున్నామని మన వాటి మన ఎలా అభివృద్ధి కలిగిస్తామని ప్లాన్ పెట్టుకున్నాం. దానికి బడ్జెట్ డాక్యుమెంట్కి సంబంధం ఏంటి? బడ్జెట్లో దానికి కేటాయించడం లేకపోతే లేకపోతే మనకి కొన్ని ప్రయారిటీ ఏరియాస్లో మన బడ్జెట్లో మనం రాసుకోలేకపోతే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మన వల్ల అవ్వదు. ఎందుకంటే దానికి ఫండింగ్ లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము మన వార్డులో. కౌన్సిలర్ అందరితో విషయం అడగదలుచుకున్నాను. మన వార్డ్ ప్లాన్ మనం అనుకున్నాం 2 నెలలు మనకి కరోనా వ్యాధులు పోయిందండి, అందరికీ తెలిసిన మాటే. కానీ వార్డుకి ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుందామని పట్టణ పరిధిలో అనుకున్నాం. అది ఎంతవరకు అయిందనుకోవాలి, అయిందని మీ చేతిలో ఒదుగుతున్నాయండి. వార్డ్ వార్డ్లో శుభ్రత గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, మోరీ క్లీనింగ్ గురించి మాట్లాడుకుందాం.